करा तुह करा देवा दीना हार किमिर संहार दीन करा तुह करा సూర్య రథం బయలుదేరింది అంటే గుర్తేమిటో తెలుసా? ఇంతమంది లేచి నిలబడి నమస్కారం చేస్తుంటారు. ఎలా? పరమ సంతోషంతో. అనూరుడు ఆ రథాన్ని బయలుదేరదీస్తుంటే సూర్యభగవానుడు కర్మఫల ప్రదాత అయి లోకమంతటి చేత కూడా ధర్మానుష్ఠానం చేయిస్తూ మహానుభావుడు బయలుదేరుతాడు. అందుకే అటువంటి సూర్యుడు బయలుదేరుతుండగా ఆ రథం వంక తిరిగి ఒక్కసారి నమస్కారం చేసి దానికి పూజ ఏమిటండి? ఇక శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు, ప్రదీప జ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు. ఏదో సూర్యుడి దగ్గరికి సూర్యుడికి నీరాజనమిస్తానని పళ్ళెల్లో కర్పూరం వేసి వెలిగించిస్తే ఇది ఆయనకి హారతి ఇవ్వడానికి సరిపోతుందా? సరిపోదు. అలా ఆయనకి పూజ అంటే ఒకటే, మీరు స్నానం చేసి రెండు చేతులు కట్టుకుని ఆయన వంక తిరిగి ఆయన నమస్కార ప్రీతి. ఆయన ఉదయించడం మొదలవగానే రెండు చేతులు ముకిళించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారనుకోండి, ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో ప్రపంచం. ఆ మందిరేహులు ఎలా పడిపోతున్నారో, రథం బయలుదేరడం, అనూరుడు ఆ వైభవం, అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం, మండలాకారంగా రథం తిరగడం, ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలట. మనసులో ఒకసారి సూర్యరథం కదిలితే చాలు ఈ రథానికి ఇబ్బంది. పరమ ధార్మికంగా ఈ రథం వెళ్ళిపోతుంది. అందుకే సూర్యరథం అంత గొప్పది, సూర్యరథ స్మరణం అంత గొప్పది. అందుకే మీరు చూశారో లేదో కొన్ని కొన్ని చోట్ల దేవాలయాలు రథాకారంతో ఉంటాయి. ఇప్పటికీ ద్రవిడ దేశంలో కుంభకోణంలో రథాకారంలో ఉంది క్షేత్రం. అలాగే మనకి వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో కృష్ణ పరమాత్మ చాలా విచిత్రమైన రీతిలో కూర్చుని ఉంటాడు. అక్కడ ఆయన కూర్చుని ఓ కాలు ఇలా మడిచిపెట్టి ఉంటాడు. పూర్వం అక్కడ ఒక బోర్డు ఉండేది, పార్థాయతర దినత్వ ఏవ యౌదర్శితౌ స్వ చరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్య మహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. చక్కగా వెళ్ళిన వాళ్ళందరూ చదువుతుండేవారు. ఆ కూర్చున్న ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇప్పటికీ కూడా రథాకారం ఉందని, అది భూమిలోకి దిగబడిపోయి మూర్తి ఒక్కటే మిగిలిందని చెప్తారు పెద్దలు. అది కూడా రథాకారమైన దేవాలయం. అలాగే కోణార్క్ సూర్యరథం, సూర్యరథం ఎలా ఉంటుందో రథాకారంగానే దేవాలయం. అందుకే కోణార్కకి ప్రదక్షిణం, సూర్యదేవాలయ ప్రదక్షిణం సూర్యరథ ప్రదక్షిణం. అది మామూలుగా లభించేది కాదు, అంత గొప్పది. కాబట్టి సూర్యుని యొక్క రథాన్ని స్మరించడం, మానసికంగానైనా దర్శనం చేయడం కూడా అంత విశేషం. సూర్యోదయ కాలమునందు ఎంత విశేషం జరుగుతుందంటేట, తిక్కనగారు విరాట పర్వంలో చెప్తారు, నీరజాకరములు నిష్టయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు భ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పినుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటాడు మహానుభావుడు. మహాసౌరంలో చెప్పబడినటువంటి విశేషాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక పద్యంలోకి మార్చేశాడు. అందుకు మహానుభావుడు తిక్కనగారు ప్రాతస్మరణీయుడయ్యాడు, సోమయాజి అయ్యాడు. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా, సూర్య బింబం ఉదయిస్తోంది అంటే తామర పూలన్నీ కూడా తపస్సు చేస్తాయి. తామర మొగ్గల్ని మీరు ఎక్కడైనా చూస్తే ఎలా ఉంటాయంటే, ఒంటికాలు మీద యోగి నిలబడి ఇలా రెండు చేతులు ఎత్తి తూర్పు దిక్కుకి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో తామరలు ఇలా ముడుచుకుని అలా ఉంటాయి. పాదద్వందము నేలమోపి పవనం బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదం నక్రమ విక్రమించకరి పాదాక్రమంత సంవక్రమయ్యంటారు పోతన గారు. అలా తామర మొగ్గలు తపస్సు చేస్తున్నట్లుగా ఉంటాయి. ఒక్కసారి సూర్యకిరణం వచ్చి ఇలా తగిలిందనుకోండి, ఇలా వచ్చి నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు భ్రూవనంగా. చక్రవాక పక్షులకి రాత్రి అయితే కళ్ళు కనపడవు,
కళ్ళు కనపడక అవి విశేషమైనటువంటి కామమోహితమై ఉంటాయి. ఆ క్రౌంచ పక్షుల్లా కాదు, క్రౌంచ పక్షులు వక్రమార్గంలో తిరుగుతాయి. చక్రవాక పక్షులకి భార్యాభర్తల మధ్య ఒండులకు ప్రీతి, అందుకని భర్తకి భార్య కనపడదు, భార్యకి భర్త కనపడడు. అందుకని చంద్రుడు ప్రకాశించినంతసేపు కూడా అవి పాపం బాధపడుతూ అలాహ కూర్చుంటాయిట, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా భార్య కనపడుతుందా, ఎప్పుడు నా భర్త కనపడతాడా అని తపస్సు చేస్తున్నట్టుగా కూర్చుంటాయి. దినసముఖాకి నందిత చక్రయుగ్మ కంబులయనురాగంపు భ్రూవనంగా. ఆ తెల్లవారేటప్పటికీ ఎప్పుడు సూర్యుడు వస్తాడా, మా ఆయన కనపడతాడా, ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని అవి రాత్రల్లా చేసిన తపస్సుకి ఫలమా అన్నట్టుగా సూర్యుడు వస్తాడు. ఆ వెలుతురు రాగానే భార్య భర్త కలుసుకుని చక్క ఒకదాని పక్కన ఒకటి కూర్చుని కూ 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 అంటూ ఒకదాని ముక్కు ఒకటి పొడుచుకుంటూ సంతోషంగా కూర్చుంటాడు. కాబట్టి దినసముఖాకి నందిత చక్రయుగ్మ కంబులయనురాగంపు భ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గరగిన గట్టి అనక, సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన రుద్రుడు ముగ్గురు కలిసి ఒక ముద్దైపోతే ఆ కాంతుల బంతియే సూర్యుడు. కాబట్టి చక్రయుగ్మ కంబులయనురాగంపు భ్రూవనంగ హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా, అతుల వేదత్రయలతికాచయము పెనుబొందం పుట్టెడు మూల కందమనగ. వేదములు త్రయీ అని పేరు, అందుకే సూర్యుడికి కూడా ఒక పేరుంది త్రయీతనుహు అని. వేదములే శరీరముగా కలిగిన వాడై అటువంటి వాడు అంటే స్వరం చేత మంత్ర విభాగం చేత వేదములు మూడు అని. అటువంటి వేదములు మూడు పుట్టడానికి, వేదములనేటటువంటి తీగ పుట్టడానికి మూలకందమైనటువంటి ఆ దుంప ఎదురుగుండా కనపడుతోందా అన్నట్టుగా ఉన్నట్ట సూర్యుడు. కాబట్టి పెనుబంధం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కర పుట హృదయ సరోజములకు ముగుళనంబును జృంభనంబునొనర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. సూర్యబింబం ఇలా కనపడేటప్పటికీ హృదయములనేటటువంటి పద్మాలు ఇలా వికసనం పొందుతాయి. అందరికీ కూడా ఆ తెల్లవారింది అని ఒక్కసారి లేస్తారు. ఊరు తెల్లారిందంట, అలా ఊరు తెల్లవారేటట్టు లోకానికి తెల్లారిపోయింది. ఇప్పుడు సూర్యభగవాను ఉదయిస్తే అందరి చేతులు ఇలా కలుసుకుంటాయిట, ఎందుకని ఆయనకి నమస్కారం చేయడానికి హృదయ పద్మములు వికసిస్తాయిట. ఇవి హృదయ పద్మం వికసనం పొందింది, చేతులు ముడుచుకున్నాయి. చంద్రకాంతికి విచ్చుకునేటటువంటి ఆ సరోజములలా, సూర్యకిరణాలకి ముడుచుకునేటటువంటి సరోజములలా ఇలా చేతులు ముడుచుకుంటే హృదయ పద్మములు వికసనాన్ని పొందేవి. ఇలా హృదయ పద్మాన్ని వికసనం పొందేట్టు చేతులు ముడుచుకునేటట్టు చేసి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ భానుబింబం పూర్వాద్రి మీద వెలిగింది. ఎందుకని జనులందరూ నమస్కారం చేయాలి? ఏం చేయకపోతే ఏమవుతుంది అంటే, ఆయనకి నమస్కారం చేయడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్పింది వేదం. ఎందుచేత అంటే సూర్యుడు ఒక్కడే ఎప్పుడూ ఒకలా ఉండడు. ఏదో వెలుగుల బంతి కదా అని ఎప్పుడూ 365 రోజులు అలాగే ఉండేటటువంటి లక్షణంతో ఉండడు. ఒక్కొక్క నెలలో అంటే చాంద్రమానంతో చెప్పబడినటువంటి నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడు. అందుకే ఒక్కొక్క పేరుతో పిలవబడతాడు.